అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ నోవోటెల్లో నిర్వహించిన మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2023 విన్నర్గా కొనతాళ భాగ్యలక్ష్మి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన భాగ్యలక్ష్మి అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2023 కార్యక్రమంలో విన్నర్గా నిలవడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. త్వరలోనే జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు దరఖాస్తు కూడా చేసుకున్నారని అన్నారు. విజేతగా నిలిచిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మిస్ అండ్ మిసెస్ టైటిల్ విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రమేష్, వైజాగ్ ప్రాపర్టీస్ చైర్మన్ సురేష్, సిబిఎన్ కాంపౌండ్ వైస్ ప్రెసిడెంట్ మంజు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 విన్నర్ కొనతాళ భాగ్యలక్ష్మి గారు తినే ఇవాళ అత్యద్భుతంగా తను ఒక మాలుమూర ప్రాంతంలో ఒక విలేజ్లో నుంచి చీపురుపల్లి అనే ఒక విలేజ్లో నుంచి వచ్చి లాస్ట్ ఇయర్ తను సాధించిన ఏదైతే అవార్డు ఉందో దానిని మించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2023 విన్నింగ్ టైటిల్ కొట్టడం అనేది అది చిన్న విషయం కాదండి. నిజంగా నేనైతే చాలా ఆనందపడుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చీపురుపల్లి నుంచి తెల్లవారుజామున 5 గంటలకి తను ఇక్కడ స్టార్ట్ అయ్యి 2 to 3 hours జర్నీ చేసుకొని విశాఖపట్నానికి వచ్చి తన ఆడిషన్స్ కానీ సెమీఫైనల్స్ కానీ తర్వాత గ్రూమింగ్లో కానీ అక్షరాలుగా 2 నెలలు ఒక 2 పిల్లలతో ఉండి కూడా తను ఆ కమిట్మెంట్తో పనిచేసిన తీరును బట్టే మేము అమ్మాయిని విన్నర్గా అనౌన్స్ చేశాము. అదే కమిట్మెంటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్కి విన్నర్ అయింది అని అంటే అది చాలా చాలా గర్వకారణం. ఈ క్వాలిటీ నీలో ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఏదైతే ఉందో భాగ్య గారిని ఇవాళ ఈ స్టేజ్కి నిలబెట్టింది కాబట్టి భాగ్య గారికి మనస్ఫూర్తిగా న్యూ హోప్ ఫౌండేషన్ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తూ ఇంకా అత్యున్నత స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వరకు నేనేం చేయాలో నేను చేశాను, కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ 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 ఆఖరికి ఫైనల్లోని 20% ప్రజలకు ఓటింగ్ కూడా ఇచ్చారు. ఆ ఓటింగ్లో కూడా నేను విన్ అయ్యాను. స్టేజ్ మీద నా 30% ఇచ్చాను, స్టేజ్ మీద విన్ అయ్యాను. ప్రతి ఒక్క సెషన్ 21 సెషన్స్ అటెంప్ట్ చేశాను, ఒక్క సెషన్ కూడా నేను డ్రాప్ ఇవ్వలేదు. నా టైం సెన్స్ కానీ నా పంచువాలిటీ కానీ ప్రతిదీ కూడా ఈరోజు నన్ను విన్ చేసి నిలబెట్టాయి. నేను కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీలో ఉండే హిడెన్ టాలెంట్ని దయచేసి బయటకు తీయండి. మీ బాధ్యతలు చూసుకుంటూ మీ బాధ్యతలను వదిలైతే నేను ముందుకు రమ్మా నేను అంటలేదు. నాకేంటంటే నా ఫ్యాషను ఇందులోని, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క ఫ్యాషన్ కూడా ఉంటుంది. ఆ ఫ్యాషన్ని బయటకు తీయండి. ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీలో ఏమనేది మీకు మీరు గుర్తింపు పొందాలి. నేను అనేది అది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హస్బెండ్స్, ఇంట్లో రిలేషన్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఏం పనులు ఉంటాయి, ఏం చేయాలి, ఏంటనేది ఏ స్త్రీ కూడా వెనకపెట్టి తను తాను గుర్తించుకోవాలనుకోదు. అవి చేస్తూ బయటికి రావాలనుకుంటుంది. కాబట్టి అది ఫ్యామిలీ సపోర్ట్గా ఉంటే ఎలాంటి స్త్రీ అయినా సరేను ఆ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే, నన్ను ఇంత సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా చాలా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా రిలేషన్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2022 విన్ అయిన తర్వాత యాక్చువల్గా అయితే ప్రతి పేజెంట్ వాళ్ళు కూడా మాకేం అవసరం, మేము ఎందుకు ఇచ్చేయాలి, జస్ట్ కాల్ చేసాం విన్ అయ్యారా ఓకే అని విష్ చేస్తే సరిపోద్ది. బట్ మల్లీశ్వరి మ్యామ్ నాకు కాల్ చేసిన తర్వాత కనీసం నాకు చెప్పలేదు, నాకు సర్ప్రైజ్ ఇది అసలు. కాల్ చేసి ఇలాగా పలానా రోజు నువ్వు రావాలి, మీ హస్బెండ్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాలని చెప్పేసి అన్నారు. ఇంకేంటి, నేను వచ్చిన తర్వాత నా కోసం ఇంత దీనిగా ప్రెస్ మీడియా అన్నీ అరేంజ్ చేసి నాకు ఈరోజు ఫెలిసిటేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఇంత చక్కని కార్యక్రమం మన మల్లేశ్వర గారు ఈ ఫ్యాషన్ షో చేసేటప్పుడు అందరూ మహిళలందరూ ముందు రావాలని చెప్పని ఆవిడ ఎంతో కష్టపడి ఇందులో మెచ్చుకోవాల్సింది అంటే ఫ్యాషన్ షో అనేది మనం జనరల్ గా ఫ్యాషన్ షో నేర్చుకొని లేకపోతే కొంచెం హైఫై పీపుల్స్ మాత్రమే చేస్తారనే భ్రమ అందరికీ ఉండేది దానికి విరుద్ధంగా అంటే పల్లెల్లో నుంచి ఒక మాలుమూల గ్రామం నుంచి భాగ్యలక్ష్మి గారిని తీసుకొచ్చి ఇవాళ ఇంత మంచి డయాస్కి ఇంట్రడ్యూస్ చేసిన మల్లేశ్వర ముందుగా ఆవిడికి నేను అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే 2022లో ఆవిడ విన్నర్ అయ్యి ఇప్పుడు స్టేట్ విన్నర్ అయ్యి ఇప్పుడు ఇండియాకి ఆవిడ పార్టిసిపేట్ చేస్తుందంటే చాలా గర్వదగిన విషయం ఇది ముందుగా నేను మల్లేశ్వర గారికి కంగ్రాచులేషన్ చెప్తూ అదేవిధంగా భాగ్యలక్ష్మి గారికి కూడా నేను ఈ విధంగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్